ఇలా కడాయి పెట్టుకొని చక్కగా ఆమ్లెట్ పోసుకోవాలి. సూపర్. అది తీసుకో, అయ్యా అది తీసుకో, తీసుకుని అట్టి చుట్టాను. వావ్, చాలా బాగా వచ్చింది ఆమ్లెట్ కింది కన్. సూపర్. ఇలా చక్కగా రెండు కోడు లోటు పోసుకొని ఆమ్లెట్ కోసుకోవచ్చు అనమాట. ఓకే, తక్కువ పెట్టు, తక్కువ పెట్టు, సైడ్కి నూనె వేసుకో కొద్దిగా. ఇసు పెట్టారు కింద పడుతుంది. సైడ్కి సైడ్కి. ఆహా, సూపర్గా వస్తుంది ఆమ్లెట్, చాలా బాగుంది. ఇలా సింపుల్గా కొడుగులతో ఆమ్లెట్ పోసుకోవచ్చు అనమాట. ఒకసారి ఇట్లా సైడ్ నుంచి కదిలి కదిలి పట్టుకో, మోచి ఇక్కడ పెట్టుకో. కూర్చో 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 లోపలికి పోతుంది. ఈ సైడ్కు అట్లా అనుకుంటారా? సూపర్గా వచ్చింది అట్లానే. కూర్చో లోపలికి కూర్చుతా పోతుంది. ఈ సైడ్ కూర్చో మరి రయ్యా. సూపర్ వచ్చిందిరా, నైస్, చాలా బాగా వచ్చేసింది. సూపర్గా వచ్చింది. ఉడకని ఉడకని. నైస్, చాలా బాగా వచ్చింది. అలాగే బాగా ఉడుకుతుందన్నమాట. ఇలా సింపుల్గా ఆమ్లెట్ పోసుకోవచ్చు అనమాట. తీసి ఇందులో వేసేసా. సైడ్కి పెట్టుకోయ్యా, కొద్దిసేపు కసేపు నన్నుకోయ్యా. కొద్దిగా సేమిపడిలాగానే మళ్ళీ రెండు చుట్టపై పోయి మొత్తం పోయి పడుతుంది. మళ్ళీ ఇంకో ఆమ్లెట్ పోసుకోవాలన్నమాట. బలంగా చుట్టూరు గిన్నె నిండా చాలా బాగా వచ్చినాయి. కొద్దిగా ఎక్కువ మంట పెట్టు, రైట్, తక్కువ పెట్టు మంట. సూపర్ ఆమ్లెట్, కొద్దిగా నూనె వేయ్యా పైన, కొద్దిగంట నూనె వేసి తీసి పక్కట్టు సైడ్కి. ఇలా సింపుల్గా ఆమ్లెట్ పోసుకోవచ్చు అనమాట. వెరైటీ వెరైటీగా వస్తుందిరు, రైట్. ఓకే, ఇప్పుడు సైడ్ కనియా, రైట్, చుట్టూ తిప్పి అట్లా ఫస్ట్ సొట్టు తిప్పు. ఇంకా ఉంది కదా, సొట్టు తిప్పినానా? సొట్టు తిప్పు, అది ఉంది కదా అట్లా తిప్పు సైడ్. అట్లా ఎంత బాగా వచ్చింది. ఇప్పుడు సైడ్ తీ చాకుతున్నాను ఇప్పుడు చుట్టూ మంచిగా. లోపలికి అయినా ఉప్పు పోతుంది, ఒక సైడ్
అక్కడ అట్లా ఇక్కడ చుట్టూ అనుకో. ఎంత చక్కగా వస్తున్నా. ఇట్ సైడ్ ఇట్ సైడ్ ఇట్ సైడ్ అట్లా తిప్పి వేసి వేసి అట్లా వేసి అట్లా. సూపర్ సూపర్ ఎంత బాగా వచ్చినాయి. నైస్ ఇలా ఆమ్లెట్ రెడీ.